పెంచమూరు మండలం తిరుమనగర్లో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల విందుగా తిరుమల వేద పాఠశాల పండితులు శ్రీ హరీష్ చారి మరియు వారి బృందం నిర్వహించడం జరిగింది. వేద మంత్రాలు వేద పఠనాలు నడుమ ఏకాంత సేవలో స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ చారి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రావణ నక్షత్రంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం జరపడం ఎంతో శుభ పరిమాణమని నిత్యం పూజలు అందుకునే ఆ గోవిందుడు కళ్యాణం కన్నుల విందుగా ఆలయ ధర్మకర్తల మండలి నిర్వహించడం శుభ సూచకంగా భావించడం జరిగిందన్నారు. తిరుమలానగర్ లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రతి ఏడు నిర్వహించు ఈ వార్షికోత్సవం కళ్యాణోత్సవంలో భాగంగా ఈ రోజు కూడా స్వామివారి కళ్యాణం ఏకాంతంగా జరిపించడం జరిగింది. కార్యక్రమం కోవిడ్ నిబంధనలతో కోవిడ్ నిబంధనలను అనుసరించి జరిపించడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ బారి నుండి తొందరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ అందరూ కూడా టీకాలు వేయించుకుని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణోత్సవాన్ని కృష్ణ శ్యామసుందరాచార్యులు హరికృష్ణాచార్యులు జరిపించారు. ఇట్లు ఆలయ ధర్మకర్త కాసా రాఘవరెడ్డి. వెలిసి ఉన్నటువంటి తిరుమల నగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతి సంవత్సరము జరుగుతూ ఉన్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ వస్తున్నాయి. అలాగే కరోనాని ఉద్దేశించుకొని ఈ సంవత్సరం కూడా ఏమాత్రం కూడా స్వామివారి దీవెనలు కలియుగం మొత్తం ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఆపకుండా సమకూర్చుకొని లోకమంతా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఆలయంలో ప్రతి ఏటా జరుగుతున్నట్టు స్వామివారి యొక్క వార్షికోత్సవం ఏమాత్రం మేము అందరికీ కూడా భక్తులు ఎవరిని రానివ్వకుండా ఏకాంతంగా స్వామివారి అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరపడం జరుగుతోంది.